దేవినేని ఉమాగార్ విషయంలో మార్ఫింగ్ జరిగింది నిజమా కాదా అది ఒక ఆరోపణ మాత్రమేనా అది కూడా ఎన్నికల సమయంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది ఆల్రెడీ సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది దాని మీద కూడా ఒక ఆరోపణ ఉంది నోటీసులు ఇచ్చి అరగంటలోనే కర్నూలు రమ్మంటే ఎట్లా వస్తాం ఇది కూడా ఒక కుట్రపూరిత రాజకీయం అనేది ఏంటి అసలు ఏం జరిగింది సార్ దేవినేని ఉమ ఏ విధంగా ఎలా మాట్లాడతాడు ఎటువంటి మార్ఫింగ్ వీడియోలను ప్రదర్శిస్తాడు అనేది మొన్న మళ్ళీ కూడా ఒకసారి రుజువైంది మొన్న ఏప్రిల్ 7వ తారీఖున ఏదైతే దేవినేని ఉమ అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిరుపతి ఎవరు వస్తారో తిరుపతి ప్రాంతం గురించి ఏదో చెడుగా మాట్లాడాడు అని ఒక మార్ఫింగ్ అంటే అది రెండు ఒకటేమో ఆడియో 13/4/2014 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల కంటే ముందు లోటస్ పాండ్ లో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆడియోని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఏదైతే ఢిల్లీ వెళ్లారో 26 మే 2019లో ఆ ఢిల్లీ వెళ్ళినటువంటి అక్కడ ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో దాని వీడియో ఇక్కడ 2014లో మాట్లాడినటువంటి ఆడియో అంటే ఓల్డ్ ఒక వీడియోనేమో ఢిల్లీలో ఆడియోనేమో లోటస్ పాండ్ లోది ఒకటేమో 2014లో ఆడియో 2019లో వీడియో తీసుకొని వచ్చి 2021 ఏప్రిల్ 7వ తారీఖున ఒక మార్పింగ్ చేసి ఓట్ల ఏదైతే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనీయకుండా చేసేటటువంటి ఒక కుట్రలో ఆయన భాగమయ్యాడు. సో దానికి సంబంధించి సిఐడి నోటీసులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒరిజినల్ ఆడియో నేను ప్లే చేస్తాను, ఎందుకంటే అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ ఆడియోలు అనేది మీరు స్పష్టంగా అనండి. ఎన్నికలకు సంబంధించినటువంటి అప్పుడు ప్రత్యేక హోదా అంశం మీద లోటస్ పాండ్ లో 13/4/2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే ఆడియో కమ్ వీడియో చూసేది హైదరాబాద్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్స్ ఈ పరిస్థితిని మార్చిపోతున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నాం. తీసుకురావడమే కాకుండా ఇంకొకరు కూడా చేయబోతున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కట్టినా అక్కడ డాక్టర్లు ఉండరు. ఇది నా కళ్ళతోనే నేను సొంతతో చూశాను. కారణం ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్ అయినా కూడా మనం బాంబేలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, ఢిల్లీలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్ లో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, బెంగళూరులో ఉండడానికి కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ కూడా వీఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ టు స్టే ఇన్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, ఆరియన్ తిరుపతి. ఈ వ్యవస్థను మార్చాలి. సో ఇది ఈ వ్యవస్థని మార్చాలి. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎవరు ఉండాలి అంటే కార్డియాలజిస్టులు కానీ ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద నగరాలను ఎంచుకుంటారు కాబట్టి. అసలు ఆ సిస్టమ్ మార్చాలి. తిరుపతి వచ్చి ఉండమంటే వాళ్ళు ఉండరు, ఎందుకంటే నేను స్వయాన స్విమ్స్ లో నేను చూశాను దాన్ని. డాక్టర్లు ఇక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు అనేది చెప్పింది దాన్ని తీసుకుని వచ్చి తిరుపతిలో ఎవరుంటాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి దాన్ని వీడియోనేమో వీడియోలో ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో ఇదేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ లో, ఆడియోనేమో 2014 లోటస్ పాండ్ లేదు. ఇది తీసుకొని మార్పింగ్ చేసి ఏ ముఖ్యమంత్రి గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మరి సిఐడి నోటీస్ ఇవ్వకుండా దేవుడు నేను మాకు సన్మానం చేస్తారా సార్? నాకు అర్థకాలం సిఐడి నోటీసే ఇస్తారు. రేపు అరెస్ట్ కాబోతున్నాడు దేవుడు నేను మా సిఐడి ఆల్రెడీ నోటీస్ లో స్పష్టంగా చెప్పింది మీరు ప్రదర్శించినటువంటి ఏదైతే ఆ ట్యాబ్ లేదంటే ఆ ల్యాప్టాప్ ఏదైతే ఉన్నాయో అది తీసుకొని రమ్మని చెప్పింది. స్వయాన ఏదైతే కర్నూలు నుంచి అధికారులు వెళ్ళి సిఐడి అధికారులు ఇక్కడ దేవినేని ఉమాగారి నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆయన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశారు, ఆయన రెస్పాండ్ కాల, ఆయనకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కి ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఇది ఇదని చెప్పి ఆయన చెప్పాడు కదా నేను సిఐ పిలిస్తే వస్తాను, నా మీద ఏమైనా తప్పుడు కేసులు పెట్టారు, నేను ఏమైనా భయపడతానా? భయపడినప్పుడు వెళ్ళాలి కదా విచారణకి. ఎవరైనా కూడా విచారణ సహకరించాలి కదా. ఇది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ఖచ్చితంగా దాంట్లో ఒక హక్కు. ఎవరైనా మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళి దాన్ని విచారణ సహకరించాలి. నేను సహకరించడం అంటే తెలుస్తారు. దేవినేని ఉమ దేవినేని ఉమాకే ఉంది, ఎందుకు తొందరపడతాడు? దేవినేని ఉమ ఇటువంటి మార్పిడిలు చాలా చేశాడు, వాటన్నిటికి సంబంధించి ఈ రోజు జరగబోతా ఉంది. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మార్పింగ్ వీడియో. సో ఆ మార్పింగ్ వీడియోలో సిఐడి నోటీసులు ఇచ్చింది, ఆ నోటీసులకి రావాలి. వచ్చిన తర్వాత ఇతను ఇచ్చిన తప్పుడు ఇతనన్ని మార్పింగ్ చేశాడు అనేది బయటపడింది.
అప్పుడు ఏమైతే దానికి సంబంధించి శిక్షను పెంచాలి. ఇది జరిగింది రేపొద్దున, రైట్?